హాయ్ అండి. హాయ్ అండి. పుష్ప అప్డేట్ చూసారా? చూసానండి. ఎలా ఉందండి? అంటే ఇప్పుడు మనం పుష్ప 1లో ఊహించని ట్విస్ట్లు అన్నీ కూడా మనకి పుష్ప 2లో రిలీజ్ అవబోతున్నాయి అనమాట. సో ఈగర్లీ వెయిటింగ్. ఎప్పుడు అల్లు అర్జున్ ఫేస్ చూస్తానా అనే చాలా ఎక్సైట్మెంట్ తోటి వెయిట్ చేస్తున్నాను అనమాట. అసలు ఆ లుకింగ్ కానీ పుష్ప 1లోనే అంత మంచి లుకింగ్ తోటి అసలు ఇప్పటికి కూడా మర్చిపోలేకపోతున్నాం అనమాట. ఆ స్టైల్ కానీ ఆ లాంగ్వేజ్ కానీ అసలు కానీ ఇప్పుడు మళ్ళీ అది వస్తుంది అంటే అసలు గుజ్ బంప్స్. అసలు నాకు కూడా అదే క్వశ్చన్ మార్క్ ఉంది. సో ఖచ్చితంగా పుష్ప 7 ఇప్పుడు 7th మనకి ఎగ్జిట్ అనేది రెడీ అవుతాయి కదా. సో అప్పుడు దాంట్లో ఏమైనా హింట్ ఇస్తారేమో అని చూడాలి ఇంక అంతే. అంటే ఈసారి రికార్డ్స్ బ్రేక్ చేసిద్దంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు పుష్ప 1లో ఉన్న ఎగ్జైట్మెంటే కదా పుష్ప 2 కోసం అందరు వెయిట్ చేసేది. ఇక నార్మల్గా ఉండదు అసలు ఇచ్చి పడేస్తాడు మళ్ళీ. ఆ రోజు యూట్యూబ్ షేక్ అంటారా? ఆహాకి ఎట్లా క్లాష్ పడిందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు మళ్ళీ అదే రాబోతుంది. కాకపోతే యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ అందరు రాసి పెట్టుకోండి, ఖచ్చితంగా అందరు ఎగిరిపోతాయి. పవన్ కళ్యాణ్ కదా, ఐకాన్ స్టార్ అండి. ఐకాన్ స్టార్ కి పవన్ కళ్యాణ్ కి కంపేర్ చేయకండి. ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటది, ఆయన ఎక్కడ ఈయన ఎక్కడ, ఆయనది వేరే ఈయనది వేరే కదా. ఎవరు ఖచ్చితంగా అది లవ్ స్టోరీ. అసలు ప్రతి మూమెంట్ కూడా మనకి క్లైమాక్స్ లో కనిపిస్తుంది అనమాట. అంత బాగా చేశాడు అంత. ఆ మూవీస్ ఇప్పుడు రావడం చాలా కష్టం అండి. అయితే మీరు 7వ తారీఖు కోసం వెయిట్ చేస్తున్నారు? ఖచ్చితంగా 7వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని ఈగర్లీ వెయిటింగ్. ఆల్ ది బెస్ట్ పుష్ప టీమ్ అందరికి. పుష్ప నుంచి అప్డేట్ వచ్చింది, చూసారా? చూసాను బ్రో, మామూలుగా లేదు బ్రో. బట్ ఏంటంటే అసలు ఫేస్ చూపించాలి, ఫేస్ చూపించలేదు అందులో. నాకు చాలా బాధ వేసింది. జైలు గోడ నుంచి తప్పించుకున్న పుష్ప అని ఉంది సంథింగ్. పుష్ప ఎక్కడ 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 అంటే ఆ క్వశ్చన్ మార్క్ లాగా చూపించారు. అండ్ అలాగే కొన్ని సభలు అన్నీ చూపించారు, ఆయన పరిగెత్తే సీన్స్ కానీ ఏదైనా, కానీ ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు. దానికోసం 7వ తారీఖు వరకు వెయిట్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది బ్రో. మరి వేసినట్టే కదా వేసాడు బ్రో. పుష్ప ఒక ఆట ఆడుకున్నాడు, ఇప్పుడు పుష్ప ఆడుకుంటాడు. పుష్ప ఒక ఆట ఆడుకుంటాడు. టీజర్ ఇప్పుడు 7th ఉంది కదా, అప్పటి వరకు వెయిటింగ్. మరి అంతే, ఖచ్చితంగా తప్పదుగా, మన చేతిలో ఉంది. మనం ఇప్పుడు ఇప్పుడే కావాలన్నంత గొడవలు వేసుకున్నంత మాత్రం వదలగా. సో వెయిట్ చేయాలి తప్పదు. ఒక పక్క దేశమధురు, ఇంకో పక్క గ్లిమ్స్, మరో పక్క బర్త్డే. ఎలా అనిపిస్తుంది మూడు అప్డేట్లు? అలా ఉంది, ఇంకా ఒక బర్త్డే కోసమే ఈ రెండు వచ్చినాయి. సో ఏం ఉండదు అక్కడ పెద్ద తేడా. అందులో ఐకాన్ స్టార్. సో ఏంటంటే ఎవరు సపోర్ట్ లేకుండా, రాజమౌళి సపోర్ట్ లేకుండా ఎవరైనా ఓన్గా ఫ్యాన్ ఇండియా స్టార్ అయ్యారంటే సో ఐకాన్ స్టార్ అని చెప్పొచ్చు. అంతేగాని అంతకన్నా స్పెషల్గా చెప్పేంత అంటే సో ఆయన స్టైల్ కానీ డ్యాన్స్ కానీ ఏదైనా అది ఒక నెక్స్ట్ లెవెల్ ఇండస్ట్రీ పరంగా అయితే అది. థ్యాంక్ యూ.